మన మిత్రులందరికీ స్వాగతం. వెల్కమ్ టు మన తెలుగు లైబ్రరీ. గ్రంథాలయం లేనిదే అభివృద్ధి లేదు. దేవాలయం పెట్టి పూజారిని పెట్టకుండా ఉంటే ఎంత అన్యాయం. గ్రంథాలయాలు స్థాపించి అందులో లైబ్రేరియన్ పోస్టులు ఫిల్ చేయకుండా, అసలు లైబ్రేరియన్ లేకుండా గ్రంథాలయం నడపడం అనేది చాలా చాలా దారుణం. ఎవరి పని వాళ్ళు చెయ్యాలి, ఏ వృత్తి ఆ వృత్తి చేస్తున్నాం. గ్రంథాలయ శాస్త్రం చదివిన వ్యక్తులైతే గ్రంథాలయానికి వచ్చిన పాఠకులకి కావలసిన సహాయ సహకారాలు అందించి వాళ్లలో రీడింగ్ హ్యాబిట్స్ పెంచడానికి దోహదపడతారు. ఇది సమాచార యుగం అని ప్రపంచవ్యాప్తంగా ఒప్పుకుంటున్నాం. కానీ సమాచారాన్ని అందించే గ్రంథాలయాలను మాత్రం మన ప్రభుత్వాలు చిన్నచూపు చూస్తున్నాయి. లక్షలాది ఉద్యోగాలు ఇచ్చినా ఎక్కడా లైబ్రేరియన్ పోస్టు ఇవ్వలేదు, ఇవ్వలేదు. గత 12 ఏళ్లుగా ఏ రకమైన ఉద్యోగాలు రాలేదు. ఆ పరిస్థితుల్లో గ్రంథాలయ శాస్త్రం చదివిన విద్యార్థులందరూ రోడ్డును పడుతున్నారు. ఒక్క ఉద్యోగం కూడా రాకపోవడంతో వారిలో నిరాశ నైరాశ్యం పెరిగిపోతుంది. అందుకని ప్రభుత్వం గ్రంథాలయ శాస్త్రం చదివిన ఎందరో నిరుద్యోగులున్నారు, వారిని ఆదుకోవాలని అందరూ గ్రంథాలయ శాస్త్రం చదివిన విద్యార్థుల తరఫున, నిరుద్యోగుల తరఫున గణం ఎత్తుతున్నాం అందరం కలిసి. అలాగే ఇన్ని సంవత్సరాలుగా ఉద్యోగం ఇవ్వకపోవడంతో వయో పరిమితిని కూడా పెంచవలసిందిగా, 46 చేయవలసిందిగా మేమందరం ఏకధాటిగా కోరుతున్నాం. మా విన్నపాన్ని మన్నిస్తారని, ప్రజలను సమాచారం వైపు మరల్చడానికి మా వంతు సహకారం అందించడానికి మాకు ఉద్యోగాలు ఇస్తారని ఆశిస్తున్నాం. అన్ని శాఖల్లోనూ గ్రంథాలయం అంటే పౌర గ్రంథాలయం మొదలుపెట్టి కమ్యూనిటీ సెంటర్స్ అని, కమ్యూనిటీ సర్వీసెస్ అని ఎన్నెన్నో చెప్తున్నారు నేతలు. కానీ అక్కడ గ్రంథాలయం ఉండి అక్కడ ఒక గ్రంథ భాండాగారు ఉంటేనే ఆ పనులు సులభంగా జరుగుతాయి అనేది మాత్రం గుర్తించబడలేదు. అందువల్ల పౌర గ్రంథాలయాలు, స్కూలు, కాలేజ్, యూనివర్సిటీ అన్ని శాఖల్లోనూ లైబ్రేరియన్ అవసరం ఉంది, ఖాళీలు ఉన్నాయి. దయచేసి ఆ ఖాళీలను పూరించాలని మీరు తేబోయే అనౌన్స్మెంట్స్లో లైబ్రేరియన్స్ కూడా తప్పకుండా యాడ్ చేయాలి అని మా విన్నపం.